हेलो फ्रेंड्स ईरोजी मनमु तैलम अटा कदमी आई इधे मन की इधी एला प्रिपेर चेयली चूपा दिस इज आयुर्वेदिक मेडिसिन चाल सिंपल गा होम मेड इधी विदिन जस्ट कॉस्ट ऑफ 100 रुपीस लोपे आईपोतुंदी इधी को अप्लाई चेसुकुंटे चालंडी मन के पेन उंटे अक्कड मनमु इला रब चेयंडी चाल प्रेस चेसी प्रेशर पेट्टालनि एं लेदु जस्ट अप्लाई अंड लीव अंडी मन पेन अनेदी रिलीफ अयिपोतुंदी मरि दीनि एला चेयालनि लेट्स स्टार्ट చూడండి ఇప్పుడు 3 ఇంగ్రీడియెంట్స్ పెట్టుకున్నాం మనము ఇది వచ్చి మనకు అందరికీ తెలిసిందే అండి ఇది పచ్చ కర్పూరం అంటాము ఇది వచ్చి మనకు వాము పువ్వు ఇది వచ్చి పుదీనా పువ్వు అని చెప్తుంటాము యాక్చువల్ గా మీరు ఆయుర్వేదిక్ షాప్ నుంచి తెచ్చుకుంటారు కదా తెచ్చుకోగానే మీరు సెపరేట్ గానే తెచ్చుకోవాలి ఇవి రెండు ఎప్పుడూ కలవకూడదు కలిసినా అంటే మెల్ట్ అయిపోతుందన్నమాట దట్స్ వై వాళ్ళే చెప్తారు మీకు ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది సెపరేట్ గానే పెట్టుకొని తీసుకోవచ్చుకోండి ఇప్పుడు చాలా సింపుల్ గా ఈ తైలం చేసుకోవచ్చు అండి ఇది మా మామగారు చేసేవారంట अन्नी पेन्स मन की पेन कावी जॉइंट्स पेन इकड़ना हेडेक की और मंची सल्यूशन होम मेड रेमेडी अन्ट आयुर्वेदिक रेमेडी अभी नैन 20-20 ग्राम्स मन एम चेल अवसर चूँ पच कर्पूरा वेसको इधी ना कदमी वाम पुव इन वाम पुव दीं वेसम नैक्स्ट पुदीना पुव దీని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము చూడండి మీరు తెచ్చుకునేటప్పుడు జాగృతగా తెచ్చుకోండి వాము పువ్వు ప్లస్ మనకి పుదీనా పువ్వు రెండు మిక్స్ అవ్వకూడదు రెండు ఒకే బ్యాగ్ లో పెట్టుకున్నారు అనుకోండి ఖచ్చితంగా అది వచ్చి మనకు కలిసిపోతాయి కాబట్టి మెల్ట్ అయిపోతుంది ఏం లేదండి ఇవి జస్ట్ ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉంది కదా ఒకసారి మిక్స్ అప్ చేసేయండి ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఎండలో పెట్టినా సరిపోతుంది లేకుంటే ఊరికి ఇలా బాగా సమ్మర్ కాబట్టి మనకు నార్మల్ టెంపరేచర్ కి ఒక 5 మినిట్స్ పెట్టారు అనుకోండి టోటల్ గా ఇది మెల్ట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మనకు మెల్టింగ్ అనేది అప్పుడే వాటర్ అనేది వస్తుంది ఆఫ్టర్ 5 మినిట్స్ ఇప్పుడు చూద్దాం అండి చూడండి అప్పుడే లిక్విడ్ అనేది మనకు ఫామ్ అవుతుంది మీకు కనిపిస్తుంది కదా ఐ డిడ్ నాట్ డు ఎనీథింగ్ ఎక్కడ ఏమీ పెట్టలేదు మనం దీన్ని స్టవ్ మీద పెట్టడం ఎండకి తీసుకెళ్లి కూడా పెట్టలేదు ఈ రోజు మాకు ఇక్కడ ఎండ కూడా పెద్దగా లేదు చూడండి ఎంత సూపర్ గా మెల్ట్ అయిపోతూ ఉంటుంది చూడండి ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది విదిన్ 5 మినిట్స్ మనకు బాగా సమ్మర్ ఉంటే నేను క్లోజ్ చేసి పెట్టాను మనకు ఆ గాటు ఆ స్మెల్ అనేది వెళ్ళిపోకుండా ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడు వావ్ చూడండి నీట్ గా కలిసిపోయింది మనం గ్యాస్ మీద పెట్టాలా ఏమిలా మీకు అనిపిచొచ్చు కదా దీంట్లో ఏదో ఇంకా మెల్ట్ అయ్యేటివి ఉన్నాయని దిస్ నథింగ్ అండి పచ్చకర్పూరం అన్నమాట మీకు ఇది కనిపించకూడదు ఇలా ఉండకూడదు అనుకున్నారంటే మీరు బాగా దాన్ని ఫస్ట్ పచ్చకర్పూరాన్ని పౌడర్ చేసుకోండి ఈజీగా మనకు రెడీ అయిపోతుంది ఇలా ఇది వచ్చి మనకు అన్ని పెయిన్స్ కి రిలీఫ్ అండి ఇది మనకు మీకు ఇక్కడ పెయిన్ ఎక్కడ ఉంటుంది కదా అక్కడ జస్ట్ ఒక పించ్ తీసుకోండి దాన్ని ఇలా తీసుకొని ఇలా అప్లై చేయండి అంతే అండి మంచి స్మెల్ కూడా బాగా ఉంటుంది దీనిది ఆ పెయిన్ అనేది చాలా బాగా రిలీఫ్ అవుతుంది మంచి స్మెల్ చూడండి ఇక్కడ నేను చేశాను కాబట్టి ఇది ఇంకా ఫ్రెష్ గా ఉంది కాబట్టి మంచి ఫ్లేవర్ గా ఉంది స్మెలిష్ గా ఉంది ఇది నేను తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి విత్ వెరీ లెస్ కాస్ట్ అన్నమాట మనకు హోమ్ మేడ్ చాలా బాగుంటుంది నచ్చిన అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్స్ లో పెట్టండి ఇది నచ్చింది అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ లెర్నింగ్స్ విత్ గీత థాంక్యూ ఫర్ వాచింగ్